విశాఖ జిల్లా గాజువాకలో 53వ వార్డు వడ్లపూడి భారీ బహిరంగ సభతో జనసేన పార్టీలో చేరిన కాకిమధు. ఈయన కాకిమధు సేవా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కటిక పేదరికంతో బాధపడుతున్నటువంటి వారికి ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా వారిలో మానసిక సైరాజ్యాన్ని పెంచి వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ సిద్ధాంతాలు విధి విధానాలు నచ్చడంతో ఈ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి జనసేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గేదెల శ్రీనుబాబు మరియు గాజువాక మాజీ శాసనసభ్యులు జనసేన నాయకులు చింతలపూడి వెంకటరామయ్య ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇటువంటి సేవాభావం మరియు యువతలో ఫాలోయింగ్ ఉన్న కాకిమధు గారు జనసేన పార్టీలోకి రావడం ఆనందదాయకమని జనసేన కండువా వేసి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు. వీరితో పాటు దాదాపు 200 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బలిరెడ్డి నాగేశ్వరరావు, కె సుహాసిని, కర్రి నాగేశ్వరరావు, 500 మంది జన సైనికులు మరియు స్థానికులు పాల్గొన్నారు. అక్కడ ఎవరైతే తుఫానికి నష్టపోయారో వాళ్ళ కుటుంబాలందరినీ కూడా ఆర్థికంగా నువ్వు ఆదుకోవాలని చెప్పి మన శ్రీనుబాబు గారికి ఆదేశిస్తే 10 ఇంటికి ఒక రగ్గు, గిన్నెలు, నెల రోజులకు సరిపడా రేషను, అలా 100,000 కుటుంబాలకి ఆయన సొంత డబ్బుతో మరి అందజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాకిమధు గారు పార్టీలోకి యువ నాయకుడు, అనేక కార్యక్రమాల్లో ముందుండి సేవా కార్యక్రమాలు కూడా పెట్టి కాకిమధు సేవా ట్రస్ట్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేదవాళ్ళకి సాయం చేయడం జరిగింది. మరి మంచి వ్యక్తి, యువ నాయకుడు, ఈరోజు 53వ జనసేన పార్టీ ద్వారా మరి చిత్తలపూడి వెంకటరామయ్య గారు, మన ఉత్తరాంధ్ర గీత శ్రీనిబాబు గారు ఆత్మలో ఈరోజు జనసేన పార్టీలో మరి కాకిమధు గారు జాయిన్ అవుతున్న సందర్భంగా మరి ఈరోజు చిత్తలపూడి వెంకటరామయ్య చేత మీద గీత శ్రీనిబాబు చేత మీద కాకిమధు గారికి పండుగ వేసి ఆహ్వానిస్తున్నాం. మన చైతన్యవంతమైన జనసేన పార్టీలోకి కొత్తగా అడుగు పెడుతుంది మన చిత్తపూడి గారి నాయకత్వంలో. ఆల్రెడీ మనం రాజుబాబు అంతా కూడా దుమ్ము దులిపేస్తున్నాం ఇప్పటికే. ఇంకా మన కాకిమధు గారి ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీని 2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిపిస్తామని ఈ వేదిక సభాముఖంగా తెలియజేస్తూ సెలవిస్తున్నాను. రాజుబాబు నుంచి నేను ఇంటర్మీడియట్ కూడా చదివాను. మా అన్నయ్య అప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసేటప్పుడు ఈ గాజువాక పరిసరాలంతా చూసేవాడు. సో గాజువాకతో కూడా నాకు చాలా అనుబంధం ఉంది. అలాగే మన వెంకటరామయ్య గారి గురించి చెప్పుకుంటే 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి గారు మన వెంకటరామయ్య గారు గాజువాక నియోజకవర్గం నుంచి దాదాపు 19,000 ఓట్లు మెజారిటీ. అంత మెజారిటీ ఇంకా ఎవరికి రాలేదు ఆ టైంలో. సో అలాగే ఈసారి కూడా అలాగే గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. గెలిపిస్తారా లేదా? అలాగే